మాస్క్ కరోనా విజృంభణతో ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువుగా మారింది. అడుగు బయట పెడితే మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. దానికి తగ్గట్టుగానే చాలా మంది మాస్కులు ధరిస్తున్నారు. కానీ వాటిని పెట్టుకునే క్రమంలో చాలా మంది పలు రకాల తప్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి మాస్కులు పెట్టుకోవాలి, మాస్కులు పెట్టుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోవిడ్ 19 వైరస్ ఇంకా ప్రపంచాన్ని కుదిపేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ దరిచేరదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించటం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వంటి సూచనల్ని తప్పకుండా పాటిస్తే వైరస్ సోకే ప్రమాదాన్ని భారీగా తగ్గించొచ్చని చెప్తున్నారు. నిజానికి మాస్కులన్నీ ఒకటి కావు, వీటిలోనూ రకాలున్నాయి. వాటి వాడకంలో కొన్ని పద్ధతులున్నాయి. ఎవరికి ఎలాంటి మాస్కులు అవసరమనేది తెలుసుకొని వాడాలి. కోవిడ్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వారంతా సర్జికల్ N95 వంటి మెడికల్ మాస్కులు ధరించాలి. సాధారణ మాస్కులను కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లే సామాన్య ప్రజానికం వీటిని ధరించాలి. మాస్కు ధరించే విషయంలో చాలా మంది సరైన పద్ధతిని పాటించడం లేదు, తద్వారా కూడా వైరస్ బారిన పడుతున్నారు. అయితే వాటిని ధరించే సమయంలో మాస్కులకు అటాచ్ అయి ఉన్న ఎలాస్టిక్ లేదా వెనక్కి కట్టుకునే తాళ్లను మాత్రమే పట్టుకుని ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి. దీనికంటే ముందు చేతులను సబ్బు నీళ్లతో దాదాపు 40 నుంచి 60 సెకండ్లు లేదా శానిటైజర్ తో దాదాపు 20 నుంచి 30 సెకండ్లు శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు, అది మీ నోరు, ముక్కు, గడ్డం పూర్తిగా కవర్ చేసిందా లేదా సరిచూసుకోవాలి. ఎక్కడా ఖాళీ ఉండకూడదు. దానిని సరిచేసే క్రమంలో కూడా మాస్క్ కొనలను మాత్రమే పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కును ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకున్నట్లయితే వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. మాస్క్ ధరించడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, హ్యాండ్ వాషింగ్ కానీ ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వినడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత రెగ్యులర్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. అది అందరికీ మంచిది. అంటే మీరు బాగుంటే మీ ఫ్యామిలీ అంతా కూడా బాగుంటారు. ఒకవేళ మీకు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కానీ, ఏదైనా పని పడినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు పొరపాటున మీరు ఏమైనా ఎక్స్పోజర్ అవుతే కోవిడ్కి మీ ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసికల్ ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో, పనికి వెళ్ళేవారు కానీ లేకపోతే బయట వెళ్ళేవారు కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మాస్క్ అనేది రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల మాస్కులు దొరుకుతున్నాయి. ఏదైనా మాస్క్ ధరించినప్పుడు వాటి ద్వారా మనకు ప్రొటెక్షన్ అనేది మ్యాక్సిమం ఉండాలి. అది మన మెయిన్ ఎయిమ్. అంటే మన ఒక వైరస్ నుంచి కానీ, ఎస్పెషల్లీ కోవిడ్ నుంచి కానీ, వేరే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మనకు రాకుండా ఉండడానికి ఏదైతే ఉంటుందో మాస్క్, అది మ్యాక్సిమం మనని ప్రొటెక్ట్ చేయగలగాలి. సో అది దాంట్లో N95 మాస్క్ అనేది మెయిన్గా ఉంటుంది. రెస్పిరేటర్స్ అని చాలా ఉంటాయి కానీ అవన్నీ కూడా హాస్పిటల్కు సంబంధించిన డాక్టర్స్ కానీ, ప్రొసీజర్ చేసే వాళ్ళకైనా అవసరం ఈ రెస్పిరేటర్స్ అనేవి. బట్ N95 మాస్క్ అనేది 95% ఆఫ్ ద టైమ్స్ అది ఫిల్టర్ చేస్తుంది వైరస్ని, బ్యాక్టీరియాని, డస్ట్ని విధంగా. సో N95 మాస్క్ అనేది మెయిన్గా ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారో, హాస్పిటల్లో కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, అలాగే డాక్టర్స్ కానివ్వండి, హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు, స్టాఫ్ కానివ్వండి, వాళ్ళు ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మ్యాక్సిమం రిస్క్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏదైతే మనం అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నారో, అయినా కూడా వ్యాక్సిన్తో పాటు ఇటువంటి మాస్క్ N95 ధరించడం చాలా అవసరం. అదేవిధంగా చూసినట్టయితే సర్జికల్ మాస్క్ అని ఉంటాయి. సర్జికల్ మాస్క్ అంటే మనకు N95 లాగా కాకుండా చాలా వరకు, అట్లీస్ట్ 70-80% వరకు ఫిల్టర్ చేసేటట్టుగా వైరస్ని, బ్యాక్టీరియా ఉంటుంది. కొంతమంది డబుల్ మాస్క్ అది వేసుకుంటారు. ఇంకా బయట చూసినట్టయితే చాలా రకాలుగా మాస్కులు మనకు కనబడుతున్నాయి. క్లాత్ మాస్క్ అంటే క్లాత్తో చేసి మాస్క్ చేసుకోవడము. వీటికి బేసికల్ ఏంటంటే ప్రొటెక్షన్ అంతగా ఉండకపోవచ్చు. మేబీ కొంతవరకు డస్ట్ కానీ, కొంతవరకు ఈ వైరస్ని కొంచెం మనం ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటుంది. తప్పించి మనం వీ కెనాట్ సే మాక్సిమం ప్రొటెక్షన్ ఈ క్లోత్ మాస్క్ అయితే ఉండకపోవచ్చు. బయటికి వెళ్లే సమయంలో మాస్క్ ధరించిన మీదట తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు దాన్ని తీయకుండా ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది ఫోన్లో సంభాషిస్తున్నప్పుడు మాస్క్ తీసేస్తుంటారు. కానీ దీనివల్ల మీరు మాస్క్ ధరించినా ఉపయోగం ఉండదు. మాస్క్ పెట్టుకోవడం అనేది ఇప్పటిదాకా మనలో ఎవరికీ అలవాట్లేని పని. అందువల్ల పెట్టుకోవడం కాస్త కొత్తగా ఉంటుంది, అసౌకర్యంగా అనిపిస్తుంది. అంతేకాదు, పెట్టుకున్న క్షణం నుండి ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని అనుకునేవారు లేకపోలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో
మాస్క్ మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని మర్చిపోకూడదు. అలాగే కొంతమంది మాస్క్ అసౌకర్యంగా ఉందనో లేదంటే దాన్ని సరిగ్గా సర్దుకుందామనో మాస్క్ ముందు భాగాన్ని పదే పదే తాకుతూ ఉంటారు. ఫలితంగా మాస్క్ పై ఉన్న వైరస్ చేతులకు అంటుకొని అదే చేతులతో మీ శరీరంలోకి అది వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటు మీ రక్షణ కోసం అటు ఇతరుల రక్షణ కోసం మాస్క్ ధరించేటప్పుడు దాన్ని పదే పదే తాకకూడదని గుర్తుపెట్టుకోండి. షాపింగ్ కనో వెళ్ళినా లేదంటే కానీ ఫంక్షన్స్కి వెళ్ళినా మ్యాక్సిమం వెళ్ళకూడదు. తప్పనిసరి పరిస్థితులు వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించి మాస్క్ కూడా పెట్టుకున్నప్పుడు ఆ మాస్క్ని ఖచ్చితంగా వాష్ చేసుకోవడం అవసరం. వాష్ చేయడం వల్ల ఐదర్ సోప్ వాటర్ కానీ ఏదైనా మైల్డ్ డిటర్జెంట్ కానీ యాంటీసెప్టిక్ దాంతో చేసుకొని అది డ్రై చేయాలి. ఎప్పుడు కూడా తడిగా ఉన్న మాస్క్ని వాడకండి. తడి చేసిన మాస్కులు వాడకూడదు. ఎందుకంటే దానిలో ఉండే ఏదైతే ఇంకా వైరస్ కానీ బ్యాక్టీరియా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది, అది మీకు డైరెక్ట్గా నోస్లోకి వెళ్ళిపోతుంది. సో దయచేసి తడిగా ఉండే మాస్క్ వేయకండి, డ్రైగా కానివ్వండి. ఒక అట్లీస్ట్ ఒక 4-5 మాస్క్ కొనుక్కొని ఆల్టర్నేట్ చేస్తూ ఉండండి. మాస్క్ ధరించినప్పుడు మనం ఎంతసేపు కూడా అంటే మాస్క్ జారొచ్చు, అది వాడుతూ ఉండడం వల్ల రెగ్యులర్గా మనం పైకి కిందికి అంటూ ఉంటాం మన చేతులతో. మన చేతులు ఎక్కడ టచ్ అవుతాయో తెలియదు, కాంటాక్ట్ సర్ఫేస్ అంటాం. దాని ద్వారా ఏంటంటే డైరెక్ట్గా మధ్యలో మాస్క్ మధ్యలో మాత్రం టచ్ చేయకండి, సైడ్స్కి టచ్ చేయండి. ఏదో లూప్స్ దగ్గర టచ్ చేసి కొంచెం పైకి లిఫ్ట్ చేసుకోండి, సరి చేసుకోండి. ఎందుకంటే మధ్యలో ముట్టుకోవడం వల్ల ఏదైనా వైరస్ బ్యాక్టీరియా డైరెక్ట్గా నోస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు మాస్క్ ఏవైతే ఉందో మీరు రెగ్యులర్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కానీ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు. రెండో విషయం ఏంటంటే అది సైడ్కి పట్టుకొని లూప్ దగ్గర కానీ సైడ్ కానీ కొంచెం పైకి లాగడం చేస్తే మీకు డైరెక్ట్గా మీకు వైరస్ కాంటాక్ట్ నోస్ దగ్గరికి రాకుండా ఉంటుంది. డబల్ మాస్క్ వేసుకోవచ్చు, క్లాత్ కూడా ఒక క్లాత్ ఒక సర్జికల్ మాస్క్ వేసుకోవచ్చు, N95 మాస్క్ ఒక మాస్క్ వేసుకోవచ్చు. రకరకాల కాంబినేషన్లు ఉన్నాయి. పర్పస్ ఏంటంటే మనకు మెయిన్గా ప్రొటెక్షన్ అనేది కావాలి. సో అదేవిధంగా మీకు చెప్పినట్టుగా ఒకటే మాస్క్ని కంటిన్యూస్గా వాడడం కూడా మంచిది కాదు. అందులో ఉండే వైరస్ కానీ బ్యాక్టీరియా అలాగే ఉంటుంది కాబట్టి అది వాష్ చేయాలి. రొటేట్ చేస్తూ ఉండండి మాస్క్లని, అంటే ఒకరోజు వాడింది ఇంకో రోజు వాడకుండా. ఒకవేళ ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళినట్టయితే ఫంక్షన్స్ కానివ్వండి లేకపోతే షాప్ కానివ్వండి మాల్ కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేరే డ్రై చేయడమో లేకపోతే దాన్ని ఉతకడం ఏదో చేసి వేరే మాస్క్ నెక్స్ట్ డేకి వేసుకోవడం మంచిది. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే కానీ కన్ఫర్మ్గా అలా చేస్తే మీకు ఈ మాస్క్ ద్వారా మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకుంటాం, అక్కడ కూడా దాన్ని తాకకుండా జాగ్రత్త పడతాం. మాస్కుకున్న ఎలాస్టిక్ లేదా తాళ్ల సహాయంతో నెమ్మదిగా మాస్కును ముఖం పై నుంచి తొలగించుకోవాలి. బట్టతో తయారు చేసిన మాస్కుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా క్రిములు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం వీటిని నేరుగా నోరు ముక్కు దగ్గర ధరిస్తాం కాబట్టి మరిన్ని జాగ్రత్తలు అవసరం. మాస్క్ ధరించే విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తామో వాటిని శుభ్రపరిచే విషయంలోనూ అంతకంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం కరోనా వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కరోనా చెలరేగుతున్న వేళ వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ విధిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ బారిన పడ్డాక బాధపడే కంటే ముందస్తు జాగ్రత్తలతో కరోనాను నిర్మూలించవచ్చని వైద్యులు చెప్తున్నారు. చాలామంది విధిగా మాస్క్ ధరిస్తున్నారు, ఇది మంచి పరిణామమే. అయితే మాస్కులు వాడటం ధరించడంలోనూ జాగ్రత్తలు తీసుకోవటం మర్చిపోవద్దు.